ఇది ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనని, ఈ తప్పుడు ప్రయత్నాన్ని, ఈ పెత్తందారి మనస్తత్వాన్ని రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టాలని చెప్పని, వీళ్ళ దుర్మార్గమైనటువంటి చర్యల్ని మనం చూస్తున్నాం. పేదోళ్ల పట్ల పేదోళ్లకు ఉన్నటువంటి సౌకర్యాన్ని ఏ రకంగా కాలరాస్తున్నారో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి ఇంత కిరాతకంగా చేసేటువంటి ఈ కిరాతక చర్యల్ని ఖండించమని, రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో వీరికి తెడ్డు కాల్చి వాత పెట్టమని చెప్పని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాలందరినీ కూడా గుర్తు చేస్తూ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతున్నారు. వారంటారు కాబట్టి వారు రోజు రోజుకి వారి మాటల పదును మొద్దుబారుతూ వచ్చేస్తుంది. 3 సంవత్సరాల క్రితం ఆయన మాటలు, 2 సంవత్సరాల క్రితం ఆయన మాటలు, 6 మాసాల క్రితం ఆయన మాటలు, ఇవాళ మాటలు. ఆయన ఈరోజు మాట్లాడుతూ పిఠాపురంలో నిన్న మాట్లాడుతూ ఆయన మాట్లాడతారు, అబ్బా నేను తొందరగా మాట ఇవ్వనబ్బా, నేను మాటిస్తే మాత్రం వెనక్కి వెళ్ళేది లేదు ఇక అంత. నిజంగా ముచ్చటేస్తుంది. ఇంత చక్కగా, ఇంత బాగా నిజాయితీగా, ఎంత గొప్పగా నిజాలు మాట్లాడతారు సారు. భీమవరం వెళ్ళినప్పుడు కూడా, భీమవరంలో కూడా పాపం భీమవరం ప్రజలందరినీ కూడా నేను గెలిచినా ఓడినా భీమవరం నోదలను, ఈ భీమవరం ఒక సుందర నగరంగా తీర్చిదిద్దుతాను. సాధారణంగా నేను మాట ఇవ్వను, మాటిచ్చానంటే వెనక్కి తగ్గేది లేదు. ఈ భీమవరం మీరు నన్ను ఓడించినా సరే ఇక్కడే ఇల్లు కట్టుకుని నేను ఇక్కడే సెటిల్ అయిపోతాను భీమవరంలో. ఇక నాకు సినిమాలు గినిమాలు నాకేం వద్దు. ఈ భీమవరం బాగు చేస్తే, భీమవరం ప్రజల సేవే నేను ఊపిరి ఆగిపోయేంత వరకు నేను భీమవరంలో ఉండిపోతానని చెప్పారు. వారు అక్కడ కూడా ఇదే ఇలాగే నిజాయితీగా మాట్లాడారు. ఇవాళ పిఠాపురంలో కూడా అదే నిజాయితీతో మాట్లాడుతున్నారు. నేను పిఠాపురంలో ఇల్లు కట్టుకుంటాను. ఈ పిఠాపురంలో ఆయన ఎవరు దేవుడి పేరు చెప్తాడు మాట మాటికి పాపం దత్తాత్రేయ స్వామిని. ఇంకోటి కూడా చెప్పాడు, మొదటి చర్చి అక్కడంట. మొదటి చర్చి అక్కడ ఎందుకు ఉందండి? ఎన్ని ఇప్పుడు ఆయన 1900 చెప్పాడు సార్. ఎప్పుడు సార్ అది? ఎవరికైనా గుర్తుందా? 1905లో. అసలు ఈ భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డచ్చి, ఫ్రెంచి, బ్రిటిషు వీళ్ళు ముగ్గురు వచ్చినప్పుడే క్రిస్టియానిటీ తీసుకొచ్చారు కదా. వాళ్ళు ఎప్పుడు వచ్చారు? 16వ సెంచురీలో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు కదా. మరి అన్ని బందర్లో అన్నింటిలో ఎప్పటి నుంచో చర్చిలు ఉన్నాయి కదా. మా ఊళ్ళో బ్రిటిష్, ఫ్రెంచ్, డచ్ చర్చిలు ఉన్నాయి. డచ్ వాళ్ళు కట్టిన చర్చిలు ఉన్నాయి, ఫ్రెంచ్ వాళ్ళు కట్టిన చర్చిలు ఉన్నాయి, బ్రిటిష్ వాళ్ళు కట్టిన చర్చిలు ఉన్నాయి.